విజయనగర సామ్రాజ్యం అంతరించిన అనంతరం ఉదయగిరి రాజ్యాన్ని గోల్కొండ నవాబులు వశపరుచుకుని దాదాపుగా 200 సంవత్సరాలు పరిపాలించారు. అమీన్ ముల్క్, సయ్యద్ ముజఫర్ మరియు వారి వంశస్థులు జాగీరుదారులుగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ముస్లిం పరిపాలనా కాలంలో ఈ ప్రాంతంలో చాలా మసీదులు నిర్మించగా కొండమీద నిర్మించిన 3 మసీదులు ఇంకా మిగిలి ఉన్నాయి. సింహద్వారం నుండి కోటలోనికి ప్రవేశించగానే మొదట చిన్న మసీదు కనిపిస్తుంది. ఈ మసీదును కోటను వశపరుచుకోగానే తమ విజయానికి గుర్తుగా క్రీస్తు శకం 1626లో మీర్ జుమ్లా నిర్మించారు. ఉదయగిరి కోటకి ఊపర్ ఇస్లామీ రియాసత్ ఆనే కే బాద్ ఏ ఛోటీ మస్జిద్ బోల్ రహే సాహబ్, ఏ ఛోటీ మస్జిద్ బనాయా కౌన్? ఏ బద్రుద్దీన్ ఖాన్ సాహబ్, నవాబ్ సాహబ్ బనాయే హై ఇస్కో. ఏ బనానే కే టైమ్ హై నా ఏక్ అరబీ మే ఏక్ పత్తర్ లిఖా హువా థా యహాన్ కి ఇమామ్ ఆర్చి కే పాస్ హై నా ఊపర్ రఖే థే వో పత్తర్ ఏ సోనా హై బోల్ కే వో పత్తర్ ఫోడ్ కే నికాల్ కే సడ్ దియా. ఇక్కడ లభించిన శాసనంలో కోటను వశపరుచుకున్న వెంటనే ప్రపంచమంతా మల్లెపూల సువాసనలతో నిండిపోయింది అని అరబ్బీలో రాయబడింది. ఆ పక్కనే నిర్మించబడిన మరో మసీదు ఘోషా మసీద్, ప్రత్యేకంగా స్త్రీల కోసం నిర్మించారు. ఈ ఘోషా మసీద్ బోల్ రే సార్, ఈ ఘోషా మసీద్ బి బనాయే హై జో బద్రుద్దీన్ ఖాన్ సాహబ్ బనాయే హై. ఏ ఖిలే పే హై సో పూరే ఔరతా హై సో కి ఆకే ఘోషా మసీద్ మే సిజ్దా అదా కర్తే థే. మూడో మసీదైన పెద్ద మసీదును కోటకు మరోవైపు సముద్ర మట్టానికి 1025 మీటర్ల ఎత్తులో క్రీస్తు శకం 1627వ సంవత్సరంలో మీర్ జుమ్లా నిర్మించారు. పెద్ద మసీదు ఉదయగిరి పట్టణం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. దుర్గంపై కెళితే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన మేఘమాలలు మైమరపింపచేస్తాయి. ఈ ప్రాంతంలో 17వ శతాబ్దానికి చెందిన రహమ్తుల్లా నాయబ్ రసూల్ గొప్ప సూఫీ సెయింట్గా ప్రసిద్ధి చెందారు. ఆయనను అందరూ భక్తితో పూజించేవారు. ఆయనను ఆనాటి ఉదయగిరి జాగీర్దారైన అబ్దుల్ ఖాదర్ ఖాన్ తమ గురువుగా భావించి ఆదరించారు. చివరకు రహమ్తుల్లా నాయబ్ రసూల్ ఉదయగిరి కోటలోపలే తనువు చాలించగా ఆయన మృతదేహాన్ని ఆత్మకూరు దగ్గరలో ఉన్న ఏఎస్పేటకు తరలించి అక్కడ సమాధి చేసి అబ్బురపరిచే దర్గాను నిర్మించారు. ఉదయగిరి జాగీరుదారుగా మొదట బద్రుద్దీన్ ఖాన్, తరువాత ఆయన కుమారుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ గొప్ప దైవభక్తుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన 1806వ సంవత్సరంలో తనువు చాలించగా మృతదేహాన్ని ఉదయగిరి బస్టాండు దగ్గరలో సమాధి చేసి ఆ ప్రదేశంలో దర్గా నిర్మించారు. ఆ తరువాత ఆయన కుమారుడు సయ్యద్ అబ్బాస్ అలీ ఖాన్ ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ సమయానికి బ్రిటిష్ వారు దేశాన్ని పాలిస్తూ నానాటికి తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ఉండేవారు. జాగీరుదారు సయ్యద్ అబ్బాస్ అలీ ఖాన్ దీనగాథ ఆనాటి బ్రిటిష్ వారి నిరంకుశ పాలనకు మరో తార్కాణం. హమీనుద్దీన్ ఖాన్ అనే పోలీసుకు జాగీరుదారు లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో అతను బుచ్చిరెడ్డిపాళెం జమీందారు మరియు కలెక్టర్ స్టోన్హౌస్తో కలిసి కుట్రపన్నాడు. జాగీరుదారు బ్రిటిష్ వారి మీద దాడి జరిపి వారిని హతమార్చడం కోసం ఉదయగిరి కోటలో తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఫిరంగులు తయారు చేయిస్తున్నాడని బ్రిటిష్ వారికి అసత్యాలు చెప్పి వారిని రెచ్చగొట్టాడు. వారి మాటలు నమ్మిన బ్రిటిష్ వారు జాగీరుదారు నెల్లూరు వెళుతుండగా మార్గ మధ్యంలో బంధించి మద్రాసులోని ఆర్కాటు జైలులో నిర్బంధించారు. ధనాగారాల వివరాలు చెప్పమని చిత్రహింసలు పెట్టారు. ఆ బాధలు 21 రోజులు భరించిన అబ్బాస్ అలీ ఖాన్ ఆ తరువాత భరించలేక వజ్రపుటుంగరం మింగి తనువు చాలించారు.
ఆ తరువాత ఆయన మృతదేహాన్ని ఉదయగిరికి తరలించి తన తండ్రి సమాధి పక్కనే ఆయన సమాధిని కూడా నిర్మించారు. ఆ తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ వారి పాలనలోకెళ్ళింది. 1836లో మిస్టర్ బుట్టీ ఈ ప్రాంతంలో మొట్టమొదటి చర్చిను నిర్మించి క్రైస్తవ మతాన్ని పరిచయం చేశారు. ఆ రోజు ఆయన నిర్మించిన చర్చ్ ఈనాటికి ఈ ప్రాంతంలో ప్రధానమైన చర్చ్గా కొనసాగుతోంది. 1903వ సంవత్సరంలో ఎటా వాటర్ పేరుతో ఈ ప్రాంతంలో మొట్టమొదటి హాస్పిటల్ను నిర్మించారు మరియు 70 గ్రామాల్లో మిషనరీ పాఠశాలలు స్థాపించారు. ఉదయగిరి ప్రకృతి సోయగాలకు ముగ్ధుడైన అప్పటి నెల్లూరు కలెక్టర్ మిస్టర్ డికాస్ దుర్గం మీదున్న రాజ్మహల్ సమీప ప్రదేశంలో అద్దాల మేడను నిర్మించుకుని వేసవి విడిది చేసేవారు. స్వాతంత్రానంతరం ఆ మేడ సంఘ వ్యతిరేక శక్తుల ఆలవాలమవుతుందనే అనుమానంతో ప్రభుత్వం పడగొట్టించింది. పురాణకాలం నుంచి ప్రసిద్ధి చెంది ఎందరో హిందూ యోధులు, మహమ్మదీయ నవాబులు మరియు ఆంగ్లేయ పాలకులు పాలించిన ఘన చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రదేశం ప్రస్తుతం కళావిహీనంగా రోధిస్తోంది. ఆలయాలు, మసీదులు గత ప్రాముఖ్యతను కోల్పోయాయి. అబ్బురపరిచే శిల్ప సంపదకు హాని తలపెట్టారు. దొంగలు గుప్త నిధుల అన్వేషణలో ఆలయాలను, మసీదులను త్రవ్వి ధ్వంసం చేశారు. చివరికి బ్రిటిష్ వారి సమాధులను సైతం వదలకుండా తవ్వేశారు. రాజులు, రాచరికాలు గతించిపోగా ఆనాటి జాగీరుదారుల సంతతికి చెందిన అతి కొద్దిమంది ఇప్పటికీ ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. మణులు, మాన్యాలు హరించుకుపోగా మహమ్మదీయ పాలకుల 6వ తరానికి చెందిన సయ్యద్ సిస్టీ ప్రస్తుతం తన జీవనోపాధి కోసం టైలర్ వృత్తిని ఎంచుకున్నారు. తమ పూర్వీకుల వైభవానికి గుర్తుగా ఈనాటికీ సిస్టీ ఇంట్లో 200 సంవత్సరాల పురాతన జుబ్బా, కత్తి లాంటి కొన్ని ఆనవాళ్లు మిగిలి ఉన్నాయి. సిస్టీ ఖాన్ అన్న వాళ్ళే హీ హమ్, ఇదర్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహబ్కే బేటీకి ఔలాద్ హీ హమ్, ఇస్లియే హమే హమారే వాలిద్ ఆకే సయ్యద్ హజరత్ మే చిష్టి, మేరే పర్దాదా కా నామ్ ఆకో సయ్యద్ ఖజా రహమతుల్లా, బాద్ మే ఆకో అబ్దుల్ ఖాదర్ ఖాన్ అబ్దుల్ చిష్టి, ఏ సబ్ మేరే దాదా లోకి, ఇదర్ హమారా ఆకో చేమి పీడి థి, ఏ అబ్దుల్ ఖాదర్ ఖాన్ సాహబ్ ఇదర్ ఉద్గీర్కే భాషా హే. ఇక్కడి చారిత్రక ప్రదేశాలను, కట్టడాలను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించి కాపాడే ప్రయత్నం చేస్తున్నా ఆ ప్రయత్నం మొక్కుబడిగానే సాగుతోంది. స్థానిక నేతలు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరిచే ప్రయత్నం చేశారు. రోడ్డు, విద్యుత్తు మొదలగు మౌలిక సదుపాయాల అభివృద్ధిపరిచే ప్రయత్నం జరిగింది. అయితే ఆ ప్రయత్నం దుర్గంపల్లి వరకే జరిగి ఆగిపోయింది. గడచిన తరాల వారి చరిత్రకు, సంస్కృతికి చిహ్నాలుగా నిర్మించిన అపురూప కట్టడాలు మన జాతి వారసత్వ సంపద. అయితే ఈ సంపదను కాపాడి భావితరాలకు మిగిలేలా చూడటం మన బాధ్యత. దేవాలయాలు, మసీదులు, చర్చులు, ప్రాకారాలు, రాజప్రసాదాలు అన్నీ కాలగర్భంలో కలిసిపోయి కనుమరుగైపోగా మచ్చుకు కొన్ని మాత్రం ఈనాడు మనం చూడగలుగుతున్నాం. ఇప్పటికీ ప్రజలు, పాలకులు దృష్టి సారించకపోతే భావితరాల వారు ఉదయగిరి చరిత్రను పుస్తకాల్లో చదవటం తప్ప చూడటానికిక్కడ ఏమీ మిగలవు. దేశభాషలందు తెలుగు లెస్స అని వెలుగెత్తి చాటిన శ్రీకృష్ణదేవరాయల గురించి, ఆ రాయల కాలంలో విరాజిల్లిన ఉదయగిరి రాజ్యం గురించి అందరం తెలుసుకోవాలి. ఈ కోటను గోల్కొండ కోటలాగా అభివృద్ధిపరచవచ్చు. ఈ పర్వత ప్రాంతాన్ని ఆంధ్ర ఊటీగానూ తీర్చిదిద్దవచ్చు. రంగనాయకులు ఆలయం లైట్ అండ్ సౌండ్ షో నిర్వహించడానికి అనువుగా ఉంటుంది. ఉదయగిరి చెరువులో బోటింగ్ అభివృద్ధి చేయవచ్చు.
కొండపైకి రోడ్డు మార్గంతో పాటు రోప్వే కూడా అభివృద్ధిపరచవచ్చు. పెద్ద మసీదు లాంటి ఎత్తైన ప్రదేశం నుండి పారాగ్లైడింగ్ కూడా ప్రయత్నించవచ్చు. పర్యాటకుల కోసం ఉదయగిరిలోను కొండమీద హోటల్స్ అభివృద్ధిపరచవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాంతాన్ని అత్యంత ప్రాముఖ్యమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధిపరచవచ్చు. రాజుల పరిపాలనా కాలంలో ఫిరంగులకి ఉపయోగించినటువంటి తోటాల్లో ఇదొక తోట. ఇప్పటికీ కొండ మీద అక్కడక్కడ కనపడుతూనే ఉంటాయి. ఆ కనపడిన వాటిల్లో ఇదొక తోట. అందుకు అనువుగా ఉదయగిరి ప్రాంతాన్ని ముఖ్య నగరాలతో కలిపే మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధిపరచాలి. ప్రస్తుతం ఉన్న సదుపాయాలలో రోడ్డు మార్గమే ముఖ్యమైనది. ఈ ప్రాంతం నెల్లూరు, కడప మరియు ప్రకాశం జిల్లాలకు ఉమ్మడి సరిహద్దు కలిగి ఉంది. ఉదయగిరికి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో చెన్నై నగరం, ఉత్తరంగా 400 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నగరం, నైరుతి భాగంలో 380 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు లాంటి మహానగరాలున్నాయి. మైదుకూరు నుంచి నెల్లూరు వరకు ఉన్న రహదారి ఇప్పటికే జాతీయ రహదారుల జాబితాలో చేర్చి అభివృద్ధిపరిచే ప్రయత్నం జరుగుతున్నందున ఈ రహదారితో ఉదయగిరిని కలిపే లింకు రోడ్డు, అంటే సరిహద్దు మొదలుకుని నందవరం వరకు ఉన్న సింగిల్ రోడ్డును అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న కావలి ఉదయగిరికి సమీప రైల్వే స్టేషన్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉదయగిరి రాజ్యానికి కావలి ఉండి చెక్పోస్టుగా వ్యవహరించిన ప్రాంతం ప్రస్తుతం కావలి నగరంగా పిలువబడుతోంది. చాలా కాలంగా ఈ ప్రాంతవాసులు కలలకంటున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను వాస్తవ రూపం దాల్చితే ఈ ప్రాంతానికి సమీపంగా రైల్వే లైను వస్తుంది. దగ్గర్లో ఉన్న విమానాశ్రయం తిరుపతిలోని రేణిగుంట ఉదయగిరి నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. చారిత్రక నేపథ్యానికి తోడు సమస్త సద్గురు అవధూతగా పిలువబడే శ్రీ కాశీనాయన జన్మస్థలం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో వెలసిన వందలాది కాశీనాయన ఆశ్రమాల్లో కొన్ని ఈ ప్రాంతంలోనూ అంకురించాయి. గత 30-40 సంవత్సరాలుగా ఉదయగిరి ప్రాంత జనాభా పెరుగుదల ఆగిపోయింది. అందుకు కారణం కరువు, కాటకాలు. అనునిత్యం అల్లాడుతున్న ప్రజలు బ్రతుకు తెరువును వెతుక్కుంటూ అనేక ప్రాంతాలకు వలసలు వెళ్లిపోతున్నారు. ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగ మరియు వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే మా ఈ ప్రయత్నం.